Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏడాది తర్వాత నర్సాపురానికి రఘురామ. ఏం జరగబోతోంది? వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎట్టకేలకు తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టబోతున్నారు. దాదాపు ఏడాదికి పైగా నర్సాపురానికి దూరంగా ఉన్న ఆయన శుక్రవారం నియోజకవర్గంలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు ఫేస్బుక్ లో తన పర్యటన వివరాలు వెల్లడించారు. 3 రోజుల పాటు భీమవరంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. అయితే ఇన్నాళ్లు ముఖం చాటేసిన ఎంపీ ఇప్పుడు నియోజకవర్గానికి వస్తుండటంతో ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా స్థానిక వైసీపీ శ్రేణులు ఆయన్ని కౌంటర్ చేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే నర్సాపురంలో రాజకీయం హీటెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ టికెట్పై గెలిచినప్పటికీ సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ రఘురామకృష్ణంరాజు పార్టీకి దూరంగా జరిగారు. అధికారికంగా ఇప్పటి వరకు ఆయనపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో రఘురామకృష్ణంరాజు వైసీపీ ఎంపీగానే కొనసాగుతున్నారు. రఘురామపై అనర్హత వేటు అంశం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వద్ద చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. దీనిపై స్పీకర్ నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందో తెలియదు. దీంతో వైసీపీ ఎంపీగా కొనసాగుతూనే ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు రఘురామ. రచ్చబడిన పేరుతో నిత్యం వైసీపీ పాలనపై సీఎం జగన్ విధానాలపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. గత ఏడాది సంక్రాంతి నుంచి రఘురామ కృష్ణంరాజు మళ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. దీంతో ఏడాది కాలంగా అక్కడ అభివృద్ది పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. లాక్డౌన్ సమయంలోనూ తమ కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదని నియోజకవర్గ ప్రజలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. రఘురామకృష్ణంరాజు కనిపించడం లేదు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి అంటూ గతంలో వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అయితే రఘురామ వీటన్నిటినీ తేలిగ్గానే తీసుకున్నారు. ఎవరిని విమర్శలు చేసినా నియోజకవర్గానికి దూరంగా కేవలం ఢిల్లీలో ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఓ వర్గం మీడియా ఆయనకు ఒత్తాసు పలకడంతో నిత్యం ఆయన రచ్చబడిన పేరుతో ప్రెస్ మీట్లు పెడుతూ జగన్ ప్రభుత్వ పాలనపై విపక్షాలను మించి విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్ కు ఢిల్లీకి పరిమితమైన రఘురామ ఇన్నాళ్లు దాన్ని మరో విధంగా కవర్ చేసుకుంటూ వచ్చారు. కేవలం నర్సాపురానికే పరిమితం కాకుండా తాను రాష్ట్ర ప్రజలందరి తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తుతున్నానని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు, ఒకవేళ తాను నియోజకవర్గంలో అడుగు పెడితే ఏదో సాకుతో తనను అరెస్టు చేసేందుకు వైసీపీ ప్లాన్ సిద్ధం చేసిందని గతంలో ఆరోపించారు. అలాంటిది ఎట్టకేలకు ఇప్పుడు ఆయన నరసాపురంలో అడుగు పెడుతుండటంతో వైసీపీ శ్రేణుల రియాక్షన్ ఎలా ఉండబోతోందనేది హాట్ టాపిక్ గా మారింది. వైసీపీపై విమర్శల విషయంలో రఘురామకృష్ణంరాజు చాలా దూరం వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో ప్లాన్ ప్రకారం విదేశీ నిధులతో క్రైస్తవ మతవ్యాప్తి జరుగుతోందని జగన్ ను ఆయన టార్గెట్ చేశారు. దళిత క్రిస్టియన్లతో వైసీపీ తనపై దాడికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అంతేకాదు, అమరావతి రాజధాని రెఫరెండంపై ఎన్నికలు నిర్వహిస్తే సీఎం జగన్ పై తాను 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని గతంలో వ్యాఖ్యానించారు. దమ్ముంటే జగన్ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. మరోవైపు రఘురామపై గ్రామ వాలంటీర్ను నిలబెట్టినా భారీ మెజారిటీతో గెలుచుకుంటామని వైసీపీ నేతలు ఆయన సవాల్ను తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. రాజకీయంగా రఘురామకు వైసీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన నర్సాపురం పర్యటన ఎలా సాగుతుందో వేచి చూడాల్సిందే.